ఐపీఎల్ 15వ సీజన్ ఎట్టకేలకు సమ ఉజ్జీల మధ్య సంకుల సమరానికి వేదిక కానుంది. ఈ మ్యాచ్ కోసం ముంబైలోని డివై పాటిల్ స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఈ రెండు జట్లలో ఒక జట్టు ఇప్పటివరకు 5 సార్లు టైటిల్ సాధించగా మరో జట్టు 4 సార్లు ఐపీఎల్ టైటిల్ సాధించింది. ఇంకా జట్లేవో అర్థం కాలేదా? అవేనండి, ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ కాగా రెండోది ముంబై ఇండియన్స్ జట్టు. ప్రస్తుతం ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్నందున ఈ రెండు జట్లు సమాన హోదాలోనే పోరాడతాయని భావిస్తున్నారు అభిమానులు. అదే జరిగితే ఈ మ్యాచ్ లో హోరాహోరీ పోరు తప్పదని అనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బలాబలాలు ఒకసారి చూద్దాం. మొదటగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వివరాల్లోకి వెళితే, ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ చెన్నై జట్టు తరపున ఇప్పటి వరకు ఒకే ఒక మ్యాచ్ లో రాణించాడు. మరి ఈ మ్యాచ్ లో ఏం చేస్తాడో అని ఆందోళన అయితే అభిమానుల్లో ఉంది. మరో ఓపెనర్ రావిన్ తప్ప కూడా గత మ్యాచ్ లో నిరాశపరిచినా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. మొయిన్ అలీ వన్డౌన్ లో ఇంకా తన స్థాయి ఇన్నింగ్స్ ఆడింది లేదు. ముంబైతో జరిగే మ్యాచ్ లో మొయిన్ అలీ రాణిస్తే మిగిలిన బ్యాట్స్మెన్ పై భారం తగ్గుతుంది. మిడిల్ ఆర్డర్ లో శివన్ దుబే, అంబటి రాయుడు, కెప్టెన్ రవీంద్ర జడేజా మాత్రం నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. వేన్ బ్రావో బ్యాటింగ్ లో ఇంకా తన తడాకా చూపించలేదు. బౌలింగ్ లో కూడా బ్రావో పరిస్థితి దారుణంగానే ఉంది. ఈ మ్యాచ్ లో అయినా పుంజుకుంటాడేమో చూడాలి. ముఖేష్ చౌదరి కొత్తవాడు అయినా పర్వాలేదు అనిపిస్తున్నాడు. పిన్ విభాగంలో మహేష్ తీక్షణ మాత్రం తన కోటా ఓవర్లలో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఏది ఏమైనా చెన్నై రెగ్యులర్ బౌలర్ దీపక్ చాహర్ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. చివరిగా చెన్నై జట్టు మూల స్తంభం ఎంఎస్ ధోని మొదట్లో మెరుపులు మెరిపించినా ఇప్పుడు మాత్రం వికెట్ల వెనక నుండి చోద్యం చూడడానికి మాత్రమే పరిమితమయ్యాడు. ధోని ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలి అని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో చెన్నై కీలక మార్పు చేయనుంది. క్రిస్ జోర్డాన్ స్థానంలో ప్రిటోరియస్ ను తీసుకోనున్నారు. ఈ మార్పు కారణంగా చెన్నై బౌలింగ్ బ్యాటింగ్ విభాగం కొద్దిగా బలపడనుంది. ఇక ముంబై ఇండియన్స్ జట్టు వివరాల్లోకి వెళితే, ముంబై ఓపెనర్ల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఇషాన్ కిషన్ టోర్నమెంట్ మొదట్లో విశేషంగా రాణించాడు, కానీ రాను నెమ్మదించిపోయాడు. మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ కథ కొత్తగా ఏమీ లేదు. అదే పాత చింతకాయ పచ్చల్లాంటి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ జట్టుకు సానుకూలంగా ఉన్న అంశం ఏదైనా ఉందంటే అది డెవాల్డ్ బ్రేవేస్, సూర్యకుమార్ యాదవ్లు నిలకడగా మెరిపిస్తున్న మెరుపులు మాత్రమే. తిలక్ వర్మ 5వ స్థానంలో తనకు చేతనైన సాయం చేస్తూ ఆ స్థానానికి న్యాయం చేస్తున్నాడు. కీరన్ పోలార్డ్ కూడా గత మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చినట్లే కనిపిస్తున్నాడు. ఇక విదేశీ ఆల్రౌండర్ ఫ్యాబియన్ అలెన్ ఇంకా నిలదొక్కుకోలేదు. నిజాయితీగా చెప్పాలంటే ఫ్యాబియన్ జట్టుకు భారంగా నిలిచాడు. బౌలింగ్ విభాగంలో జయదేవ్ ఉన్నత్గాయత్ నిరుటి మ్యాచ్ లో బాగానే మెరిశాడు. ప్రధాన బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా మాత్రం ముంబై బౌలింగ్ దళానికి వెన్నెముకగా నిలిచాడు. మరో ఫాస్ట్ బౌలర్ టైమల్ మిల్స్ పరిస్థితి అధ్వానంగానే ఉంది. అందుకే అతడి స్థానంలో రైలీ మెరిడియత్ జట్టులోకి రానున్నాడు. స్పిన్నర్ మురుగన్ అశ్విన్ కూడా తన శక్తికి మించి జట్టు కోసం కృషి చేస్తున్నాడు. ఈ మ్యాచ్ లో ముంబై ఓడిపోతే ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు పూర్తిగా సమాధి అవుతాయి. ఒకవేళ చెన్నై ఓడితే ఆ జట్టుకు కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా క్లిష్టతరంగా మారుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ జట్టు ఎలా ఆడనుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.